హాయండి, వెల్కమ్ టు చిన్నతల్లి వీడియోస్. నిల్వ పచ్చళ్ళు చూస్తుంటేనే చాలామందికి నోరు ఊరిపోతుంది కదండి. అలాంటి నిల్వ పచ్చళ్ళలో ఒక రకమైనటువంటి కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని చాలా ఇష్టంగా తినేసేయచ్చు, ఎందుకంటే మనం దీన్ని మరింత హెల్దీగా కాకరకాయతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కాకరకాయలని డీప్ ఫ్రై చేయకుండా కేవలం ఊరపెట్టుకొని ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి మరింత హెల్దీగా ఉంటుంది. మా అమ్మ నాకు నేర్పించినటువంటి ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలతో ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కాకరకాయలను చక్కగా నీటితో శుభ్రపరచుకున్న తర్వాత ఫ్యాన్ కింద 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే కాకరకాయల్లో ఎక్కడైనా తడి ఉన్నట్టయితే నిల్వ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్నటువంటి కాకరకాయలను అటు ఇటు తొడుమె భాగం తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో వచ్చినటువంటి సీడ్ని తీసేయాలి. మనం తీసుకున్నటువంటి కాకరకాయలు అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకొని పక్కనుంచుకుందాము. ఇప్పుడు నిమ్మకాయలని తీసుకుందాము. వీటిని కూడా క్లీన్ చేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత 2 భాగాలుగా కట్ చేసుకొని ఇందులోంచి నిమ్మరసాన్ని తీసుకుందాము. నేను తీసుకున్నటువంటి నిమ్మకాయలు కాస్త పెద్ద సైజులో ఉండి రసం ఎక్కువగా రావటం వల్ల 1/2 కేజీ కాకరకాయలకు 15 నిమ్మకాయల రసం నాకు సరిపోయింది. ఇలాగే అన్ని నిమ్మకాయల్లోంచి రసాన్ని తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 100 గ్రాముల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. ఏ సాల్ట్ యూజ్ చేసినా కూడా పర్వాలేదు. 100 గ్రామ్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా కాస్త నిమ్మరసంలో కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఏదైనా ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక కలిపి ఉంచుకున్నటువంటి ఈ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి నిమ్మకాయ రసం అంతా కూడా కాకరకాయలకి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. మనకు కాకరకాయలకి నిమ్మరసం సరిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, కాకరకాయలు మునిగేంత వరకు ఇలా నిమ్మరసం ఉండాలి అన్న విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం దీన్ని 4 రోజుల పాటు ఊరపెట్టుకుంటాము. రోజుకు ఒకసారి మూత తీసి వీటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1-4 డేస్ పాటు వీటిని ఊరపెట్టుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల కాకరకాయలు చక్కగా ఊరుతాయి. నేను మీకు ఇక్కడ 4 డేస్ తర్వాత వీటిని చూపిస్తున్నాను. కాకరకాయలు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఒకటి తీసి నోట్లో వేసుకొని చూసినట్టయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కాకరకాయ ఊరిందో లేదో. వీటన్నింటినీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత 1 కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నట్టయితే సరిపోతుంది. చివరగా ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా చల్లారబెట్టుకుందాము. తాలింపు చల్లారేలోపు కాకరకాయల్లో 50 గ్రామ్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. ఏ నిల్వ చట్నీ పెట్టుకున్నా కూడా ఉప్పు కారం సరిగ్గా సరిపోయినట్టయితే 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలింపుని చల్లారిన తర్వాత మాత్రమే
చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. వేడి మీద యాడ్ చేసుకున్నట్టయితే చట్నీ నల్లబడుతుందన్న విషయం గుర్తుంచుకోండి. ఇలా తాలింపు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలలో కానీ వీటిని స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు యూజ్ చేసుకోవటమేనండి. హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి కాకరకాయ నిల్వ పచ్చడి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయటం నా నోటిఫికేషన్ని మిస్ అయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.